వాడికి అన్నీ సుఖంగా ఉన్న అన్నీ ఏర్పాటు చేసి నా కొడుకుని నేను ఎంత అద్భుతంగా తయారు చేశాను. కాలు అడుగు కింద పెట్టకుండా పెంచాను, చక్కగా కాలేజీలో పెట్టాను, కారులో దింపేసి వచ్చాను. వాడికి ఏమీ నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. వాడి అభివృద్ధిని మీరు నిరోధించండ్రు, మీరు చెడు కర్మ మూట కట్టుకున్నారు. మీరేమనుకుంటున్నారు, నా కొడుకు పట్ల అతి ప్రేమ ఉంది నాకు, ప్రేమ ఎంత ప్రేమనో ఎంత ఇష్టమో. మీ ప్రేమ మీ భయం ద్వారా మీ పిల్లగాని ఎదుగుదలకు మీరు తోడ్పడలేదు, అడ్డుపడ్డరు. తద్వారా మీరేం చేసినారంటే మీ యొక్క చెడు కర్మ అకౌంట్లోకి కర్మను మూట కట్టుకున్నారు. సో ఈ విధంగా కర్మలు అనేది చర్యలు, వాక్కులు, ఆలోచనలు, భావాలు, ఇంటెన్షన్స్, ఐదు స్థాయిల్లో మనం కర్మలు చేస్తూ ఉంటాం. మరి ఐదు స్థాయిల్లో ఫలితం వస్తూ ఉంటుంది. ఆ ఐదు స్థాయిల్లో వచ్చిన ఫలితము ఎవరు అనుభవించాలి? ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళే. ఈ భూమి మీద ఒక సిద్ధాంతం ఉంది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అండ్ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అవి నిన్నే చేరుకుంటాయి. సృష్టించబడిన వస్తువు, సృష్టించబడిన సంఘటన సృష్టించిన సృష్టికర్త దగ్గరికే తిరిగి వస్తుంది. అది మిమ్మల్ని చేరడానికి ఒక సంవత్సరం పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, ఒక సెకండ్ పట్టచ్చు, లేదా ఒక 10 జన్మలు పట్టచ్చు, కానీ చేరి తీరుతుంది. కర్మ గణన యంత్రంలో మీరు చేసినటువంటి ప్రతి అంశము స్టోర్ అయ్యి ఉంటుంది, రిజిస్టర్ అయ్యి ఉంటుంది. దాని ప్రకారమే మీ జీవితంలో సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఈరోజు మీ ఈ క్షణంలో మీరు పొందుతున్నటువంటి పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు, సంపదలు ఉన్నాయా, మీరు సృష్టించినవే ఇప్పుడో ఈ జన్మలోనో గత జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల, పాపాల వల్ల రోగాలు, పుణ్యాల వల్ల భోగాలు. సార్ వాడికి 2 కోట్లున్నాయి, మంచి ఇల్లుంది, మంచి భార్య ఉంది, పిల్లలున్నారు, అలా ఈజీగా వచ్చేస్తున్నాయి సార్ అంటే వాడి పుణ్యం అకౌంట్లో చాలా బ్యాలెన్స్ ఉంది. నేను ఎంత కష్టపడ్డా వచ్చిన డబ్బంతా ఎక్కడో రోగాలకు పోతుంది, ఎవడో నన్ను మోసం చేసి లాక్కుంటాడు, నేను మంచి చేద్దామని 100,000 రూపాయలు అప్పిస్తే వాడు అక్కడనే పోతాడు, మా ఆయన అసలు నాకు సపోర్ట్ చేయడు, నన్ను ఎప్పుడూ తిడుతుంటారు, తక్కువ చూస్తుంటారు. దానికి కారణం ఏంటంటే మీ యొక్క చెడు అకౌంట్లో బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది. దాన్నే సంచిత కర్మ, ప్రారంభ కర్మ అంటాం. సో ఇప్పుడు మనము కర్మలు ఎన్ని రకాలు చూసుకుందాం. మళ్ళీ ఇంకొక కర్మల స్థాయిలు తెలుసుకున్నాము, కర్మల యొక్క స్థాయిలు తెలుసుకుందాం. కర్మలు రకాలు, 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఎస్, కర్మలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఏంటిది అంటే టోటల్ కర్మ. టోటల్ ఇది ప్రజెంట్ లైఫ్, ఇది ఫ్యూచర్. ఒకసారి బాగా అర్థం చేసుకుందాం. సంచిత కర్మ, మనము మనిషి జన్మలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆత్మ ఖనిజ ప్రపంచము, వృక్ష ప్రపంచము, జంతు ప్రపంచము దాటుకొని ఏకాత్మ స్థాయిలోకి వచ్చి మనిషి జన్మలోకి ప్రవేశిస్తుంది. అది అంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఎప్పుడైతే మనిషి జన్మలోకి వచ్చిందో వాడికి మనసు ఏర్పడుతుంది, ఆలోచించే శక్తి వస్తుంది, ఎంపిక చేసుకునే, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వస్తుంది. అంటే నువ్వు చెడు నిర్ణయం తీసుకుంటావా, మంచి నిర్ణయం తీసుకుంటావా, 2 వచ్చినాయి. మానవ జన్మలోకి రాకముందు 2 లేవు, 1 ఉంది. కాబట్టి అప్పుడు కర్మ అకౌంట్ కాలేదు. సో కర్మ అకౌంట్ క్రియేట్ అయింది ఇక్కడ, అకౌంట్ ఆఫ్ కర్మ. ఒకటి గుడ్ బ్యాడ్. హ్యూమన్ బీయింగ్స్
హ్యూమన్ బీయింగ్స్కి మనము ఆత్మ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మీకు అకౌంట్ ఆఫ్ కర్మ క్రియేట్ అయింది. అందులో రెండు బ్యాలెన్స్లు ఉన్నాయన్నమాట, ఒకటేమో గుడ్ ఒకటేమో బ్యాడ్. సో మీరు మంచి చేసింది అనుకోండి, మంచి కర్మ అకౌంట్లోకి వచ్చింది, చెడు చేసింది అనుకోండి చెడులోకి వచ్చిండ్రు. ఈ రెండింటి మొత్తం కలిపి సంచిత కర్మ అంటాం, టోటల్ కర్మ. ఎప్పటి నుంచి? మొట్టమొదటిసారి ఆత్మ శరీరంలోకి ప్రవేశించిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం చేసుకున్న కర్మ అంతా కూడా సంచిత కర్మ అంటాం. ఎప్పటి నుంచి? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బిగినింగ్. మీరు ఇంక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిండ్రు, ఆకాశిక రికార్డ్స్ కర్మ సిద్ధాంతంలో ఆ చిత్రగుప్తుని దగ్గర మీరు ఒక పుస్తకంలో కర్మ అకౌంట్, మీకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు రకాల కర్మలు చేస్తూ వస్తాం మనం ఎప్పుడు కానీ, మంచి చేస్తాం చెడు చేస్తాం, మంచి ఫలితము దాంట్లో యాడ్ అవుతుంది చెడు ఫలితము దాంట్లో యాడ్ అవుతుంది. మొత్తానికి రోజు రోజుకు మీరు కర్మలు చేస్తూ ఉంటారు, ఫలితం పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కర్మలు చేయకుండా ఉండలేము, ఏదో స్థాయిలో కర్మ జరుగుతూనే ఉంటుంది. సరే నేను కూర్చొని నిద్రపోతున్నాను, ఆలోచన చేస్తున్నావు కదా, ఫీల్ అవుతున్నావు కదా, మాట్లాడుతున్నావు కదా, ఏదో ఒక కర్మ, దానివల్ల ఏదో ఒక ఫలితం పుడుతూనే ఉంది. మరి దాని ఫలితం ఎక్కడ పోతుంది? సంచిత కర్మ అంటాం మొదటి నుంచి. మరి ఇదేంటి సార్ ప్రారంభ కర్మ ఏంటి, ప్రజెంట్ లైఫ్ ఏంటండి? కర్మ సృష్టించడము, దాని ఫలితం పొందడము. మీరు ఒక పని చేసినారు, మరి దాని ఫలితం పొందాలిగా, పొందాలి. కర్మ ఈ ఫలితము మంచి, ఈ చెడు ఉందనుకోండి డెట్స్ అంటాం దీన్ని, కర్మ రుణాలు. మీరు 10 మందికి అన్యాయం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు, ఇది అప్పు తీసుకోవడము అప్పు ఇవ్వడం లాగా, బాగా అర్థం చేసుకుందాం. 10 మందికి మీరు 1000 రూపాయలు లాక్కున్నారు, 100000 రూపాయలు లాక్కున్నారు, మరి మీ బ్యాంక్ అకౌంట్లో అప్పు అనేది ఉంది కదా, మరి అది ఎక్కడ పోవాలా? చెల్లించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర లేవు, నేనేం చేయాలి మరి? అలాగే నేను 10 మందికి మంచి చేశా, నా అకౌంట్లో మంచిగా ఉంది. సో ఆ మంచి వల్ల ఏమవుతుందంటే మనకు మంచి ఆరోగ్యం వస్తుంది, అది ఎంజాయ్ చేస్తున్నావు. తర్వాత సంపద వస్తుంది, కార్, పిల్లలు, చదువు, ప్రారబ్ధ కర్మ ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ఆ సంచితం అనే మొత్తం టోటల్లోంచి కొద్దిగా తీసుకొని వస్తాం. నువ్వు 100000 రూపాయలు సంపాదించి పెట్టింటావు, కానీ 100000 రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టావు, లేదా 1 లక్ష రూపాయలు అప్పు చేసింటావు, ఆ 100000 రూపాయలను ఒక్కటేసారి తీర్చావు. రెండే రెండు అంశాలండి, నీ దగ్గర 100000 రూపాయలు సర్ప్లస్ ఉంది, ఇంకో 100000 రూపాయలు అప్పు ఉంది. ఈ 100000 రూపాయలు తీసుకుపోయి వాడికి ఇవ్వవు నువ్వు, ఎందుకంటే ఈరోజు నీకు కావాలి కదా. దానికోసం ఏం చేస్తామంటే మనము అప్పులు కట్టేటప్పుడు, సార్ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కడతాను, ఈఎంఐస్ కడతాను, ఎవ్రీ మంత్ కొంచెం కడతాను అంటే మరి 100 జన్మల్లో చేసుకున్న మంచి చెడు మొత్తంలోకి వెళ్ళి ఒకే జన్మలో మొత్తం అనుభవించము, మొత్తం తీర్చం. మరి ఏం చేస్తామంటే కొద్దిగా మంచిని కొద్దిగా చెడును ఈ భూమి దిగి తీసుకొని వస్తాము, దాన్నే ప్రారబ్ధ కర్మ అంటాం, ప్రజెంట్ లైఫ్. ఈ ప్రజెంట్ లైఫ్లో నేను కొంత మంచి తీసుకొచ్చిన, దానివల్ల నాకు భోగాలు, ఇల్లు, కార్లు, ఆరోగ్యము, మంచి భార్య, పిల్లలు, చదువు, విజయము వస్తుంది. అలాగే మనం తీర్చుకునేది ఉంటుంది,
అప్పులు కూడా తీర్చేది ఉంటుంది కదా. అప్పుడు మన జీవితంలోకి ఎవరు వస్తారంటే ఒక శత్రువు వస్తాడు. వాడు వచ్చి మీద నుంచి మోసం చేసి 100,000 రూపాయలు లాక్కొని పోతాడు. ఎందుకు లాక్కొని పోయింది సార్? వాడు నేను ఏం చేయలే కదా, నేను మంచి, అది నేను ఈరోజుది కాదు, అది పోయిన జన్మల్లో ఏ జన్మల్లోనో ఒక జన్మలో నువ్వు ఎవరికో మోసం చేసింటావు 100,000 రూపాయలు, ఆ 100,000 రూపాయలను ఈ జన్మలో తీసుకుంటానని తీర్చేస్తానని నువ్వు ఆడ ఒప్పుకొని వచ్చినావు కాబట్టి వీడు నీ లైఫ్లోకి వచ్చిండు.